ఈ అబ్బాయి మనకు దొరికి 2 నెలలు దాటిపోయింది. అప్పటినుంచి పాపం కోమాలోనే ఉన్నాడు. ఇప్పటి వరకు ఇతనికి సంబంధించిన మనుషులు గాని వివరాలు గాని తెలీదు. అరవింద్, నిజంగా నువ్వు బ్రతుకున్నావన్నది నిజమైతే ఈరోజు నువ్వు నాకు కనిపించు. ఈరోజు నువ్వు కనిపించలేదంటే మాత్రం ఇక జన్మలో మళ్ళీ చెప్పే మాటలు నేను నమ్మను. ఆ నరసమ్మ, ఈ బాబుకు సంబంధించిన మనిషి ఎవరో కనిపించారని చెప్పింది కదా, ఆ మనిషి ద్వారా ఆయన కుటుంబ సభ్యుల దగ్గరకు చేరుకుంటాడేమో చూద్దాం. ఈరోజు గనక ఈ బాబుకు సంబంధించిన వారు ఎవరూ కనిపించకపోతే మన సర్పంచ్ గారికి చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇప్పిద్దాం. ఎందుకంటే మన దగ్గర ఎక్కువ రోజులు ఉంచుకోవడం కూడా మంచిది కాదు. అవునయ్యా, ఇన్ని రోజులు అంటే ఎవరి వలన ఈ బాబుకి ప్రాణాపాయం ఉందేమోనని ఎవరికి చెప్పకుండా ఉండిపోయాం. ఇంకా ఆలస్యం చేశామంటే తప్పు మనదవుతుంది. నన్ను తొందరగా రమ్మని చెప్పింది, మళ్ళీ ఇంకా బయలుదేరిందో లేదో. పనులన్నీ తొందరగా ముగించుకుని నేను హాస్పిటల్కి బయలుదేరాలి. నా భర్త బ్రతికున్నాడని నీకొచ్చిన ఫోన్ నిజం కాదు. ఆ ఫోన్ నీ భర్తే చేయించాడు. అరవింద్ మర్డర్ అయిన రోజు రాత్రి మీ ఆణిముత్యం మిస్టర్ గౌతమ్ గారు ఆ స్పాట్లో ట్రావెల్ చేసినట్టు తన ఫోన్ సిగ్నల్ ద్వారా మేము కనిపెట్టడం జరిగింది. ఆ రోజు సీసీ కెమెరా ఫుటేజ్ మిస్ అయింది. నా అనుమానం ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళెవరో ఆ పని చేసుంటారు. అరవింద్ గారు వస్తున్న విషయం మీరు మీ వాళ్ళెవరికీ చెప్పకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఆ సమాచారం తెలియడం వలన ఆ రోజు కూడా ఏమైనా జరగచ్చు. నేను హాస్పిటల్కి వెళ్తున్న విషయం ఆయనతో చెప్పకూడదు. టైం అవుతుంది, మళ్ళీ ఈ పాటికి బయలుదేరాలి కదా.